ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఎక్కువ ఎవరికి ఉందంటారు? ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ కోటేయాలి అనుకుంటున్నావు? ఏ పార్టీకి ఏ పార్టీకి వేసినా వేయ్. ఎవరికి వేయాలి అనుకుంటున్నావు ఓటు? ఏ పార్టీకి వేయాలి అనుకుంటున్నావు? లెక్క పద్ధతికి అయితే కేసీఆర్ వల్ల కేటీఆర్ వల్ల తెలంగాణ వచ్చిన అనేది శుద్ధ అబద్ధం. ఏ పార్టీ కంటే రెండు పార్టీలకు న్యాయం చేస్తా. నమస్తే సార్. నమస్కారం అండి. ఏం పేరు సార్? మీ పేరు? నా పేరు నరేందర్. నరేందర్. ఏం చేస్తారు సార్ మీరు? నేను రిటైర్ ఎంప్లాయీ. రిటైర్ ఎంప్లాయీ. ఓకే. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి సార్, ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నాను మీరు? నేనైతే బీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాను. బీఆర్ఎస్? ఎందుకంటారు సార్? ఎందుకంటే తెలంగాణ రావడానికి బీఆర్ఎస్ కారణం కాబట్టి బీఆర్ఎస్ రావాలి. ఇప్పుడు సర్వేలు అన్నీ ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా వస్తున్నాయి సార్, దానిపై మీ స్పందన ఏంటి సార్? కాంగ్రెస్కి సెంట్రల్గా కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, కానీ స్టేట్గా మాత్రం తెలంగాణ వస్తేనే డెవలప్ అవుతుందని నా అభిప్రాయం. ఇక్కడ మహిపాల్ రెడ్డి ఇప్పుడు 2 టైమ్స్ ఎమ్మెల్యే అయ్యారు, మూడోసారి అయ్యే అవకాశం ఉందంటారు? అవకాశము అంటే ఉంటుంది, మా ఎమ్మెల్యే అవకాశం కంపల్సరీ ఉంటుంది. ఎందుకనంటే అభివృద్ధి కూడా అలానే ఉంది. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నీలం మధు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, టికెట్ ఎవరికి ఇస్తే గెలుస్తారంటారు కాంగ్రెస్ నుంచి? శ్రీనివాస్ గౌడ్ అయితే బాగుంటుంది. శ్రీనివాస్ గౌడ్ అయితే బాగుంటుంది. బీజేపీ ఏమన్నా సార్ ఇక్కడ? ఏమన్నా బీజేపీ అంత తక్కువనే అండి. తక్కువనే. ఓకే. అంతకుముందు మీరు ఏ పార్టీకి ఓడేశారు? నేను టీఆర్ఎస్ కేసు. ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు మరి? నేను కూడా అంటే నేను అభివృద్ధిలో కారణం కాబట్టి నేను టీఆర్ఎస్కే వెళ్ళాను, బీఆర్ఎస్కే వెళ్ళాను. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి, ఈసారి మీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏ పార్టీకి? టీఆర్ఎస్కి. టీఆర్ఎస్కే? ఎందుకన్నా బీఆర్ఎస్? బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకన్నా? బీఆర్ఎస్ మంచి పనులు చేస్తారు కానీ బీఆర్ఎస్ కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ రోడ్ల విషయంలో అన్ని పనులు మంచిగా చేస్తారు. రైతు బంధు మాకు వస్తుంది అన్న, రైతు బంధు వస్తుంది, పింఛన్ వస్తుంది మా మమ్మీకి, అన్ని మంచిగానే వస్తుంది, అందుకే బీఆర్ఎస్కి వెళ్ళాలి. కాంగ్రెస్ ఉందంటున్నారు? ఏం లేదన్న, టాక్ నడుస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ కానీ అది ఏం లేదన్న, బీఆర్ఎస్ వస్తుంది ఇక్కడ. సర్వేలన్నీ కాంగ్రెస్కి ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు, మరి దానిపైన మీ అభిప్రాయం? అట్లా ఏం లేదన్న, అందరూ అనుకుంటారు కానీ అది ఏం రాదన్న, అంత బీఆర్ఎస్ వస్తుంది. మైపాల్లో ఇప్పుడు హైట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందండి? హైట్రిక్ కొడతాడన్న, పక్కా 100% హైట్రిక్ అవుతాడు. హైట్రిక్ కొడతాడు. బీజేపీ ఏమైనా ఉందా ఇక్కడ? బీజేపీ ఏం లేదన్న, అసలు అది పోటీ కూడా ఇస్తుందో ఏదో కూడా తెలియదు, మొత్తం టీఆర్ఎస్. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తారు మీరు? మేము మట్టి పని చేసుకుంటాం. మట్టి పని చేసుకుంటారు. ఇట్లా ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ రాబోతున్నాయి, మీరు ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటారు ఓటు? మేమైతే ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్కి ఉన్నాము. బీఆర్ఎస్కే? ఎందుకు మరి? మంచి పనులు చేస్తుండు. మంచి పనులు? ఏం జరిగింది మంచి పనులు ఇక్కడ? అన్ని పనులు, వాటర్ కానీ, పింఛన్ కానీ, వీళ్ళకు మాకు భూములు, ఇల్లు లేని వాళ్ళకు పట్టాలు వచ్చినాయి. ఇంకా పట్టాలు కొందరికి వచ్చి ఇంకా కొందరికి రాలేదు, వస్తాయేమో ఈ మధ్య. ఈ మహిపాల్ రెడ్డి అభివృద్ధి పనులు ఏమో జరిగినాయి ఇక్కడ, మంచిగా బాగుంది. ఈ కాంగ్రెస్ ఉందంటున్నారు? కాంగ్రెస్ అంటే ఉంది, ఇప్పుడు కొద్దిగా పడిన వాళ్ళు చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నీలం మధును శ్రీనివాస్ ఉన్నారు గౌడ్, టికెట్ ఇస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఏమో నీలం మధు పేరు బాగా వస్తుంది, నీలం మధుకి ఇస్తే గెలుస్తారు అంటారు. బీజేపీ ఏమైనా ఉందా ఇక్కడ? బీజేపీ ఏం లేదు. బీజేపీ అయితే ఎవరు లేరు, చాలా తక్కువ. మీరు పోయినా సార్ ఎవరికి వేసి ఓటు? బీఆర్ఎస్, మహిపాల్ రెడ్డికి. ఇప్పుడు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు కూడా ఆయనకి వేస్తాం. ఆయనకి వేస్తాం. ఇక్కడ ఎట్లుంది అభివృద్ధి పనులు? ఇక్కడ ఏముంది, అక్కడ ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఇక్కడ అక్కడ ఉంది అంతే. ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నడికే ఇల్లు కానీ, ఇల్లు లేని ఒక్కడికి ఇల్లు లేదు ఇక్కడ. ఇది అది ఎన్నాళ్ళు క్రాయలు ఉండాల్సింది ఇక్కడ. ఇప్పుడు వచ్చి 7 సంవత్సరాలు ఎవరికి ఓటు వెళ్ళాలనుకుంటున్నావు? ఇంకా అది నిర్ణయం బట్టి దమ్మ ఎవరు మంచిగా చేస్తే అభివృద్ధి చేస్తే వాళ్ళకి వేస్తాయి, ఆలోచించి వేద్దాయి, డబ్బులు తీసుకోకుండా. ఇక్కడ మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవ్వాలైనా ఆలోచించి మంచిగా పనులు చేస్తానని వచ్చి అందరు ముంగట చెప్తేనే ఓటేస్తాం, లేకపోతే ఓటు మురిగిపోయిన లేదు కానీ ఓటు అయితే. ఇక్కడ బీజేపీ ఏమైనా ఉందా మరి? లేదు, బీజేపీ లేదు. బీజేపీ ఏం లేదు. అంతే. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నీలం మధును శ్రీనివాస్ ఉన్నాడు, ఇద్దరు టికెట్ ఇస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఎక్కువ? ఇంకా ఇద్దరు శరీర సమానంగా ఉన్నారు. శరీర సమానమే. శరీర సమానం. సార్ మీరు ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? నేను చెప్తున్నా, ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే మంచి క్యాండిడేట్ కావాలి, మంచి ఎక్తి పనిచేసే వాళ్ళు కావాలి, వాళ్ళకే ఓటేస్తారు. పోయినా సార్ ఎవరికి వేసి? ఇంతకుముందు టీఆర్ఎస్ కేసు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? నరేష్ నా పేరు. నరేష్. ఏం చేస్తారన్నా మీరు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి, మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు?
ఎప్పటికి అంటే బీఆర్ఎస్ కి 2 సంవత్సరాలు 2 టర్ములు ఇచ్చినాం మనం అధ్యక్ష పదవి. సో ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కి ఇస్తే పెద్దగా హైదరాబాద్ ఒక్క డెవలప్మెంట్ జరిగింది. ఆల్రెడీ ఐటీ కంపెనీస్ చంద్రబాబు హయాంలోనే వచ్చినాయి. కేసీఆర్ కొత్త తీసుకొచ్చింది ఏం లేదు, కేటీఆర్ తీసుకొచ్చింది ఏం లేదు. ఆయన చెట్టు నాటిపోయిండు, ఈయన ఇథనాలు తీసుకొని పనులు తీసుకొని తింటుండు, అదేదో నేను చేసిన చెప్పిన అని చెప్తున్నాడు. కానీ లెక్క పద్ధతికి అయితే కేసీఆర్ వల్ల కేటీఆర్ వల్ల తెలంగాణ వచ్చిన అనేది శుద్ధ అబద్ధం. చనిపోయిన వాళ్ళు శ్రీకాంతాచారి వాళ్ళందరూ ఉన్నారు, శవాల మీద పేలాలు ఎరుగుతుంటున్నారు కేసీఆర్ కేటీఆర్. 2 టర్ములు ఏదో ప్రజలు నమ్మిచ్చినారు, తెలంగాణ వచ్చింది తెచ్చిందని చెప్పి ఏదో నమ్మకంతో ఇచ్చినారు. కానీ దాన్ని నమ్మకాన్ని అనేది నిలబెట్టుకోలే. ఇంతవరకు అయితే వాళ్ళ కుటుంబ పాలన వరకు మాత్రమే చూసుకున్నారు వాళ్ళు, ఎవరు వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ ఆ బిడ్డ హరీష్ రావు. కానీ తెలంగాణకు ఒరిగింది ఏం లేదు, కుటుంబానికి మాత్రం ఒరిగింది. ఇంతవరకు గ్రూప్ 1 పోస్టులు కూడా ఇంతవరకు రిలీజ్ చేయలే. గ్రూప్ 1లో కానీ టీచర్ పోస్టులు కానీ ఏమన్నా వాళ్ళకి సంబంధించిన పోలీస్ జాబులు మాత్రం వాళ్ళు ఇచ్చినారు. ఓకే, సరే. పటాన్చెరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మహిపాల్ మహిపాల్ రెడ్డి వరకు ఓకే, 3వ సారి అయ్యే అవకాశం ఉంది అంటారు ఎమ్మెల్యే. ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రకటించే అభ్యర్థుల ప్రకారం మహిపాల్ గెలుస్తారా గెలవని తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నీలం మాధవ్ను శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు ఉన్నారు, ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? నీలం మాధవ్ కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ కాంగ్రెస్ తరపున నిలబడితే గెలుస్తారు, లేదా కాంగ్రెస్ తరపున వీళ్ళిద్దరు నిలబడకుండా కాటి శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఇస్తే ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? నీలం మాధవ్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బీజేపీ ఏమైనా ఉందా ఇక్కడ? బీజేపీ ఏం లేదు, మెయిన్గా పోటీ వచ్చేసి కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఉంది. బీజేపీ పోటీ ఎంత తక్కువ, చాలా తక్కువ. ఓకే, మీరు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నా ఓటు? నేను కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటున్నాను, యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యాజ్ ఎ ఎంప్లాయీ కాంగ్రెస్కి వద్దామని చూస్తున్నాం. చూడని ఆలోచన ఉంది అంతే. ఎప్పుడైనా కూడా పదవి అనేది ఒకే వ్యక్తికి ఇవ్వకూడదు, ఇస్తే మాత్రం కంపల్సరీ మిస్యూజ్ అవుతుంది. ఆ మిస్యూజ్ని మళ్ళీ కాపాడడం కోసం కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వేద్దాం అనుకున్నాము. కానీ బీఆర్ఎస్ అంత సమక్షం సరిగా లేదు, వాళ్ళ నాయకుల పద్ధతి కానీ వాళ్ళ క్యాడర్ కానీ కరెక్ట్ లేదు తెలంగాణలో. సో నెక్స్ట్ పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. అంతకుముందు కాంగ్రెస్కి వేసిన, ఒకసారి టీఆర్ఎస్కి వేసిన, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వేద్దాం, బీజేపీకి వేద్దాం అనే ఆలోచన ఉండే. కానీ బీజేపీలో కరెక్ట్ క్యాడర్ లేదు, అందుకే కాంగ్రెస్ చూజ్ చేసుకుంటుంది. తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి, మరి ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు ఓటు, ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నావు? ఏదో దానికి వేయాలి, ఏం చేయాలి. అంత ముందుకు ఎవరికి వేసినావు? వేసిన ఆయనకు. ఎవరికి వేసినావు, కేసీఆర్ కా లేకుంటే కాంగ్రెస్ కా? కేసీఆర్ కేసినావు. మరి ఈసారి ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు ఇప్పుడు? మళ్ళీ ఏదో ఎట్లయితే అట్లా. మనుడే ఆనుడే ఉంది కానీ ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా మీ పేరు? శ్రీను. శ్రీను, ఏం చేస్తా ఉంటారు మీరు? బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? అంటే ఎవరు మంచి చేస్తేనో వాళ్ళకి వేస్తాం. ఎవరు మంచి చేస్తే వాళ్ళు. ఇంతకుముందుకు ఎవరికి వేసి ఏ పార్టీకి వేసి ఓటు? అందరికి వేసినామన్నా, ఇక ఎవరు లేదని చెప్పలేము. ఎవరు మొన్న చిన్నవాళ్ళు వాళ్ళకి వేసాం. ఇక్కడ మీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ? జరుగుతున్నాయి, చేస్తున్నాం, బాగానే ఉన్నాయి పనులు అయితే. మహిపాల్ రెడ్డి అయినా బాగానే చేస్తున్నాడు. ఈసారి గెలిచే అవకాశం ఉందా 3వ సారి? 100% అయితే నమ్మకం నాన్న గెలుస్తాడని. మరి కాంగ్రెస్ ఉందంటున్నారు ఇక్కడ? ఏమన్నా ఎవరు ఉద్దేశం వాళ్ళకు? ఎవరు తెలిసినట్టు వాళ్ళు చెప్తారు, నాకు తెలిసిందని చెప్పి అంతే. బీజేపీ ఏమైనా ఉందా ఇక్కడ? ఉన్నదన్న, 20% ఉంది. మూడు పోటీగా ఉన్నాయి. ఎక్కువ నమ్మకం అంటే మన కేసీఆర్దే ఉన్నది. ఇక్కడ రోడ్లు ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు అన్న. ఏ ప్రాబ్లం ఉన్నా అంటే బస్సులో ఇంటింటికి నల్ల నీళ్ళు అంటున్నా వస్తున్నాయా? వస్తున్నాయి సార్. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నీలం మాధవ్ను శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి టికెట్ ఎవరికి ఇస్తే గెలుస్తారంటారు? చెప్పలేమన్నా, వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉండదు, మనం ఏం చెప్పలేము. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉండదు. మనం తెలిసింది అయితే ఇదన్నా. ఓకే, లాస్ట్ ఈసారి ఎవరికి ఓటు వెళ్ళాలనుకుంటున్నావు? ఎవరికి వేసేది వాళ్ళకి వేస్తామన్నా, మంచి చేసే వాళ్ళకి వేస్తాం, చెడ్డవాళ్ళు కాదు. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నావు? ఏ పార్టీకి వేసినా వేస్ట్ అంతే. ఎందుకు? ఎందుకే మనం పెట్టేది ఉంది, అమ్మకు తిన్నోడే తింటాడు. మరి మనం మంచిగా చూడ 500 మాకు ఎవరు ఇచ్చిన? అంత ముందుకు ఏ పార్టీకి వచ్చిన ఓటు? అంతకుముందు ఏ పార్టీ అంటారు ఏమయ్య, ఏ నంబర్ ఏ నంబర్ అంటారు ఏమ్మ? చదువుకున్న వాళ్ళకి అంటే తెలుస్తాం మేము, చదువుకోలేము చదువుకోలేము. మైపల్లి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయా? ఏమైతే జరుగుతలేదు. మనకేం చేస్తాడు, ఎవరన్నా ఇంటికో ఏదైనా పంచాయతీ అంటే ఇంటికో అంటే పిల్లలమ్మో పిల్లలో చెప్తారట లేడు ఎక్కడ పోయాడు మన ఆయన అని.
కాంగ్రెస్ ఉంది కదా మరి కాంగ్రెస్ లో వేసావా వేయాలనుకుంటున్నావా ఏమో వేయాలి ఎక్కడో ఒక దిక్కు వేస్తాం ఎవరికో ఒకరికి వేస్తే అయిపోతుంది దీనికేతా మనకేతామా అన్నది ఏం లేదు ఎవరికో ఒకరికి వేస్తే అయిపోతుంది నమస్తే అన్న నమస్తే ఏం పేరు అన్న మీ పేరు పుట్టలరావు పుట్టలరావు ఏం చేస్తారన్న మీరు నేను ఎలక్ట్రిషియన్ పని చేసుకుంటా మెయిన్ కంపెనీలో జాబ్ చేస్తాను ఆ పార్ట్ టైం ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి ఎలా ఉండబోతుంది ఇంకా ఇక్కడ ఇక్కడ ఎక్కువ మొత్తం టీఆర్ఎస్ఏ రాబోతుంది టీఆర్ఎస్ఏ రాబోతుంది ఎందుకంటారు టీఆర్ఎస్ ఇంత ఆయన గతంలో మంచి పనులు చేశారు మంచి మా ఊళ్ళో అయితే బాగానే పని చేశారు మా చైర్మన్ మంచి పని చేశారు ఎమ్మెల్యేతో మాట్లాడుకుని మంచి పని చేశారు కాబట్టి అదే రావచ్చు మాకు ఇప్పుడు మహిపాల్ రెడ్డి ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మూడోసారి ఎమ్మెల్యే అవకాశం ఉందంటారా అవకాశం అయితే ఉన్నది సార్ మామిపూర్ అయితే ఉన్నది అంటే మామిపూర్ కాన్స్టిట్యూన్సీ మాత్రం మా మున్సిపాలిటీ పరిధిలో మాత్రం అమ్మిపూర్ అయితే అవకాశం చాలా ఉంది మరి కాంగ్రెస్ నుంచి నీలమ్మధు టికెట్ ఇచ్చే గెలిచే అవకాశం ఉందంటారా ఇక చెప్పలేము సార్ మనం అది ఆయన పక్క పక్క గ్రామాల్లో ఉన్నది కానీ ఇక్కడ మాత్రం అమీన్పూర్లో మాత్రం ఎక్కువ మటుకు మా పర్యటన మా చైర్మన్ గారు కూడా చాలా పనులు చేయించారు ఇక్కడ అందు కాబట్టి ఇక్కడ అమీన్పూర్లో మాత్రం మరి సర్వేలన్నీ కాంగ్రెస్కి అనుకూలంగా వస్తున్నాయట దాని గురించి మీరు ఏమంటారు ఏమి ఇక్కడ మాత్రం అమీన్పూర్ మాత్రం టీఆర్ఎస్కి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అమీన్పూర్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారితో కలిసి మంచి పనులు చేయించుకోరు కాబట్టి ఎక్కువ మటుకు అమీన్పూర్ మాత్రం టీఆర్ఎస్ఏ చేపిస్తారు టీఆర్ఎస్ వస్తుంది టీఆర్ఎస్ఏ అమీన్పూరే కానీ బొల్లాల మున్సిపాలిటీ కానీ తెల్లపల్లి మున్సిపాలిటీ కానీ ఎక్కువ మాట ఈ మున్సిపాలిటీ మూడు మున్సిపాలిటీ మాత్రం ఎక్కువ టీఆర్ఎస్కే అవకాశం ఉంది మీరు అంతముందుకి ఏ పార్టీకి ఓటేశారు అంతముందు నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేప్పుడు టీఆర్ఎస్కే వచ్చాను అంతకుముందు కాంగ్రెస్ కానీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన మాదిరి టీఆర్ఎస్కి వచ్చాను ఎక్కువ మాట ఇప్పుడు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు నేను టీఆర్ఎస్కి వెళ్ళాను నమస్తే అన్న నమస్తే భయ్యా ఏం పేరు భయ్యా మీ పేరు మొహమ్మద్ ఇజాజ్ ఏం చేస్తారన్నా మీరు నేను జాబ్ చేస్తాను అన్న ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను మీరు నాకు తెలిసి మాక్సిమం అయితే మైపాల్ రెడ్డి గెలవాలి టీఆర్ఎస్ ఎందుకన్నా ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చేసి మనకు మంచి పని చేస్తుంది కదా పేదలకు ఇల్లు ఇస్తుంది ఇప్పుడు కొత్తగా ఏమో మనకు ఆర్గర్షి ఫైల్ చేసిండు కేసీఆర్ ఇంకా పింఛన్ ఇస్తుండు 60 ఇయర్స్ వాళ్ళకి వికలాంగులకి కొన్ని మంచి పనులు అవుతున్నాయి చాలా అవుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నీలమ్ మాధవ్ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందంటారా నీలమ్ మాధవ్కి అయితే నాకు తెలిసి లేదనుకుంటాను డౌట్ ఏమన్నా శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నాడు కదా కేసీఆర్ నా కాటా సింగ్ అయితే ఉంది ఛాన్స్ టఫ్ ఉంటుంది కాటా సింగ్ వాసుకి మనం అయిపోయిన టఫ్ ఉంటుంది నీలమ్ మాధవ్ ఛాన్స్ ఉండదు అన్న ఇక్కడ బీజేపీ ఏమి వచ్చే అవకాశం ఉందంట ఇక్కడ బీజేపీకి లేదన్న ఛాన్స్ లేదు సర్వేలన్నీ ఇప్పుడు కాంగ్రెస్కే ఎక్కువ వస్తున్నాయట దాని మీదపై మీ అభిప్రాయం చెప్పలేమన్నా మనకు ఇక్కడైతే కాంగ్రెస్ ఛాన్స్ ఉంది మన కాటసింగ్ వస్తుంది చేస్తుండు చాలా పనులు చేస్తుండు లోపల కింద నుంచి వస్తుండు చేస్తుండు కాటసింగ్ వస్తే కానీ సీటు ఛాన్స్ ఉంది అన్నకి ఈసారి మీ ఓటు ఎవరికి ఎవరికంటే ఇప్పుడు చెప్పలేమన్నా చూడాలి ఇక అంతకుముందుకి ఎవరికి వేసిన ఓటు ఇంతకుముందు అంటే మనము మైపల్లానికి వేసిన మన ఎంపీ అయితే మనం కేసీఆర్కి నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరన్నా మీ పేరు శ్రీరాములు శ్రీరాములు ఏం చేస్తారన్న మీరు నేను బీహెచ్లో కాంట్రాక్ట్ ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి కదా ఇప్పుడు మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నుంచే ఉన్నాను కాంగ్రెస్ ఎందుకన్నా మాకు టీఆర్ఎస్ నుంచి మాకు ఏ పనులు కాలేవు ఇస్తున్న పనులు ఏవి ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నీలమ్ మాధవ్ పోటీ చేయాలనుకో గెలిచే అవకాశం ఉందంట మంచిదే కదా వస్తే కాంగ్రెస్లోకి వస్తే మంచిదే వాళ్ళు వచ్చిన బాగా పబ్లిక్ ఎటువైపు సేవ చేయాలి ఎటువై ఇప్పుడు మహిపాల్ రెడ్డి ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నారు మూడోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందంటారా మూడోసారి వచ్చిందంటే మొత్తం అమ్మక తిన్నట్టేను ఇప్పటికే ఏడున్న భూములన్నీ అనే ఎక్కడ కబ్జాలైనవి చాలా అయిపోయింది సార్ మీ ఓటు ఎవరికి పక్క కాట శ్రీనివాస్ నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరన్నా మీ పేరు నరసింహ ఏం చేస్తారన్నా మీరు నేను ఆటో నడుపుతున్నాను ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు నేను ఏ పార్టీకి వేయాలని మాకు న్యాయం జరిగే పార్టీ ఎవరైతే ఏ పార్టీ అయినా సరే కానీ న్యాయం జరగాలి గరీబోనికి న్యాయం చేయాలి ఉన్నోడు చూసుకుంటే కాదు గరీబోని కూడా చూడాలి నేను కూడా గరీబోలే మాకు కూడా చాలా ఆస్తులు ఉన్నాయి చాలా పోయినాయి మాకు కూడా చాలా దౌర్జన్యాలు చేశారు చాలామంది మాకు లాస్ట్కి ఉన్నది ఇది ఒకటి ఈ ఆస్తిలో కూడా ఇప్పుడు మాకు ఇప్పుడు కట్టుకుందాం అన్న కానీ ఇక్కడ మీ ఎమ్మెల్యే ఇక్కడ మహిపాల్ ఉన్నాడు అభివృద్ధి పని ఏమైనా జరిగినాయి ఇక్కడ చేసావా అయ్యా జరిగే వాళ్ళకి జరుగుతున్నాయి వాళ్ళకి అనుకున్న వాళ్ళకి జరుగుతున్నాయి ఇక మాలాంటి వాళ్ళకి జరుగుతలేవు గరిబోడు ఉంటుంటు ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశం ఉందంట బీజేపీ అక్కడక్కడ వస్తుండొచ్చు కానీ ఎక్కువ రాదు మీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు ఏం చెప్పదలుచుకో అంతకుముందుకి ఎవరికి ఎవరికి వేయాలనుకున్నా అప్పుడు అంతకుముందు వేసినాం టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇప్పుడు మరి ఇప్పుడు మాకు ఓళ్ళకు మా వ్యక్తిగతంగా ఓళ్ళు మంచిగా పని చేయాలనుకుంటారు వాళ్ళకి నమస్తే అమ్మా నమస్తే ఏం పేరు అమ్మా మీ పేరు నా పేరు మరియమ్మ మరియమ్మ ఏం చేస్తారు మీరు మేము ఇక్కడ ఉండి పని చేసుకుంటారు మా ఓళ్ళు ఇంటికాడ ఉంటాం ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ వస్తున్నాయి ఏ పార్టీ కొట్టేయాలనుకుంటున్నావు
మేము ఏ పార్టీకి వెళ్ళామా దేవునికే తెలుసు. ఎందుకు దేవునికే తెలుసు, అప్పటికల్లా ఏ తండ్రి ఏ సాయం చేస్తాడో వాళ్ళకి మేము వేస్తాం. ఎవరు సాయం చేయలేరు నీకు? ఇప్పటిదాకా ఏం సాయం చేయలేదు, మాకేం లేదు మా దగ్గర అయితే. ఇప్పుడు పథకాలు ఏం వస్తలేవా? మాకు పథకాలు వస్తలేవు, ఏమి వస్తలేవు. ఒక పింఛను ఒకటి ఇచ్చిండు కేసీఆర్, ఆయనకు ముసలాయనకు ఒక్కడికి ఇచ్చిండు, అంతే. ఇక మాకు ఇద్దరికి ఏమీ లేదు, ఇల్లు లేదు, మాకు జాగా లేదు, ఇక కిరాయిదేమని బతుకుతున్నాం. అంతకుముందు ఏ పార్టీ కొట్టేసినాం మరి? అంతకుముందు అప్పుడు కాంగ్రెస్ కు అప్పుడు వేసినాం, ఇక ఇప్పుడు నడమ తెలుగాడం వచ్చింది కేసీఆర్ కేసినాం. ఇప్పుడు ఎవరికి వేస్తారో ఏమి తెలియదు, ఇక ఓటైతే వేసినాం కానీ ఎవరేం మాకు ఏలే మాకేం తెలియదు. నల్ల నీళ్ళు వస్తున్నాయి మా ఇంటికి? నల్ల నీళ్ళు అయితే వస్తున్నాయి, బిల్లు కడుతున్నాం. బిల్లు 200 అప్పుడు పిరి అన్నాడు కేసీఆర్, ఇప్పుడు కడుతున్నాం 260 250. ఏం పిరి నీళ్ళు ఇడవలేడు, పిరి కరెంట్ ఇవ్వలేదు, మాకు ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇవ్వలేదు, మాకు ఎవరు ఏమి ఇవ్వలేదు. మరి సార్ ఎవరికైతే ఓటు మరి? మాకు ఎవరికి, మాకు ఎవరు సాయం చేస్తారో వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకి ఇస్తాం ఓటు. కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? జనం ముసలికు సత్య ముసలికు జవగాంధీ లాగా కిల కిల బియ్యం వేసి నయమే, ఇక పింఛను 2000 వేయించి నయమే, ఇక మాకు భూమి లేదు కానీ భూమి పైసలు కూడా వేస్తున్నాడు నయమే కేసీఆర్. కానీ నడమ వచ్చి 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 నడమ జర ఇరుకువాడే ఇరికే ఇరికినందుకు ఇరికినాయని నయమే ఇల్లు ఇచ్చిండా మరి? ఏది నా కిరాయి మాకు ఆయన కిరాయ్ నెలకు 3000 ఇంటికి, కరెంట్కి 5000 5600, మళ్ళా నీళ్ళ బిల్లుకు 5600. దేవుడా భగవంతుడా మాకు ఎవరు సహాయం చేస్తారో, మా ఇంట్లో 5000 ఓట్లు వెళ్తే ఒకటి పని వేసి నూపుతామంటున్నాం. ఎవరి సహకారం దేవుకొచ్చారు? కొడుకులు ఉన్నాయి, కొడుకులు ఎంతమంది నీకు? ఒక కొడుకు, కోడలు, మన్మడు, మనమరాలు, మనమని పెళ్లి చేసినాము. అందరు ఇన్ని ఉంటున్నారా? అందరు ఇన్ని. మరి సార్ ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నా ఓటు? ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నా ఓటు? ఈ తవ్వల మండున్నాయి, ఇటు వద్దు బిడ్డకి సాప్తం ఏంటి పోమని మాకు తాపు సాప్తం ఎవరు చూపిస్తాడా? వేసి నూపుతాం మనకి అంతే, సాప్తం చూపిస్తే వేసి నూపుతాం. ఈ ముండ దగ్గర పోమంటే ముండ మేము పడితమంటే అయిపోయి ఓటు ఎక్కడ పోతే మేము ఎక్కడ పోతాం. మరి అంతకుముందు ఎవరికి వేసిన ఓటు? ఏ పార్టీకి వేసిన ఓటు? చూద్దాం ఈయన ఏం చేస్తాడు. ఉండి 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 రామారావు పోయిండు, చంద్రగాడు ఆడే గడ్డపో ఆడేం చేయలే, కానీ రామారావు వాయే, రాజశేఖర్ వాయే, ఇందిరమ్మ వాయే. ఇక రామారావు పోయినాక మెల్లగా వచ్చాప, వచ్చినప్పుడు డవకాలను కూడా చచ్చిపోతుంది, చచ్చిపోయినా అనుకున్నాం. మళ్ళీ ఎటున్నా బతికి దేవుడు బతికిచ్చే. గడ్డపోయి అంటే ఎవరు గడ్డపోయినా? చంద్రగాడు, చంద్రబాబు నాయుడు అని ఇట్లా మనవే. అయితే ఇక వచ్చే కేశాన్న, కేశాన్న ఏం చేస్తామంటే ఏయైతే ఏంటి అని చెప్పి అని వేస్తే పా తొలుతా 20 కిలో బియ్యమే చేదు మగపిల్లకు, ఆడపిల్లకి సీరియల్ ఇచ్చే, ఈ ముసలికి పెన్షన్ వేసే నేమరా అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమన్నా మాకు అందరు ఏమన్నా జీవగాంధీ లాగా ఏమన్నా ఇస్తే వేస్తాం. కాంగ్రెస్ మరి కాంగ్రెస్ ఎన్నిసార్ అంట? మరి మహిళలకు అందరికి ఉచిత బస్సు సౌకర్యం అంటుంది కదా. మాకు కాంగ్రెస్ వచ్చినాయన్న, మాకు పసేళ్ళు వల్లం ఏమి వల్లం ఒకసారి భూమి చూపుమాను ఇస్తాం వేస్తాం. మరి బీజేపీ ఏమైనా ఇస్తాడు మరి? వాళ్ళు ఏమి ఇస్తున్నాయి నన్ను నీకు చేసే కాడికి ఏమని ఇవ్వలేదా మాకు? నువ్వే ఫోన్ చేయి, ఏమని ఇవ్వాలి కదా. ఊకేనే అంటే మేము ఉపాసం ఉండేస్తామా? అన్నం పెడితే అన్నం పొట్టలేదు తినే వేసేది. మరి కేసీఆర్ బియ్యం ఇస్తలేడా? కేసీఆర్ బియ్యం ఇస్తలేడా? కేశాన్న ఇప్పుడు ఆయన యాద్ చేస్తున్నాడు కదా, నేను ఆయన నయం కదా, ఆ చచ్చిపెట్టు జీవగాంధీ వస్తున్నాడు. మరి ఆయనకి ఎత్తావు సార్ ఓటు? ఓటు ఎవరికి ఎత్తావు? ఇప్పుడు గిట్ట ఆయన గిట్ట వచ్చిందా అంటే అందరు నలుగురు ఊడి ఈ మనిషికి ఏతం ఉండి అంటే వేస్తాం చూడు. ఆ గుట్ట డిసిప్లిన్ పెట్టి దున్ని. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు ఈశ్వరయ్య. ఈశ్వరయ్య ఆ గుట్ట పాములు కాడ చూపడు చెప్ప, పాములు కష్టాన చావని ఇంత భూమి చూపాడు చూపుకొచ్చారు మాకు. ఇక రెండు వాడుకుంటాము, నీళ్ళ కొట్టి నీళ్ళ పెట్టి వస్తున్నాం, చల్లి పెట్టా ఇంట్లోకి వస్తున్నాం చెప్పు మాకు జాగ్రత్త. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ ఏం చేస్తున్నా మీరు? మేము వెజిటేబుల్స్ అమ్ముతాం. వెజిటేబుల్స్? ఓకే అన్న. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను మీరు? వస్తే ఈసారి అయితే టీఆర్ఎస్ ఓడిపోతుంది. టీఆర్ఎస్ ఓడిపోతుంది ఎందుకన్నా అన్న? ఏం వాళ్ళు పూర్ పీపుల్కి అయితే ఏం చేయలేదు, ఆయన ఎవరికి ఏం చేయలేదు, పథకాలు కూడా ఎవరికి సరిగ్గా అందవు. దాని గురించి జనాలందరికీ డిసైడ్ అయిపోయారండి. ఇప్పుడు ఏ పార్టీకి వేయాలన్నది డిసైడ్ అవుతారు, కానీ టీఆర్ఎస్కి అయితే అవకాశం లేదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి నీలం మధు, శ్రీనివాస్ గౌడ్, మధువే గెలుస్తాడు అనుకుంటున్నాం. అతను కొంచెం యాక్టివ్గా వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక బీజేపీ అయితే ఎవరు కేడర్లో సరిగ్గా లేరు ఇక్కడ, అయితే కాంగ్రెస్కి నెక్స్ట్ పొజిషన్. ఇది ఓవరాల్గా ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఎలక్షన్? ఎలక్షన్లు అయితే టఫ్ఏ ఉంటుందన్న. ఇక ఎవరు ఏం చేసినా కూడా పబ్లిక్ మైండ్ మాత్రం టీఆర్ఎస్ని అవాయిడ్ చేసుకుంటున్నారు. అంతకుముందు ఏ పార్టీకి ఓటేశారు మీరు? 2 సార్లు టీఆర్ఎస్కి వేసాను.
ఈసారి ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇక మూమెంట్ మీద ఇప్పుడు వచ్చే క్యాండిడేట్లు ఎవరు ఉంటారో వాళ్ళని చూసేస్తాం, కాకపోతే దూరం పెట్టుకుంటాం టీఆర్ఎస్ని. టీఆర్ఎస్ వల్ల మాకు ఒక స్కీమ్ రాలేదు, ఏం రాలేదు. డబుల్ బెడ్రూమ్ పేపర్ వచ్చి 4 ఏళ్ళు అయింది మాకు, కానీ దానికి అడ్రస్ అది ఒకటే అని కాదు, కానీ ఇక ఇసుకుపోయారు జనాలు చూసి చూసి. దాని గురించి ఇక వేరే మధు నిలబడతాడా వేరే క్యాండిడేట్ని బట్టి మొత్తం మీద డిసైడ్ అవుతాం ఎలక్షన్లో. మా ఓట్లు కూడా ఇక్కడే ఉన్నాయి, 40 సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి, ఇంతవరకు ఒక స్కీమ్ లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? వికాస్. వికాస్ అంబాల. ఏం చేస్తారన్నా మీరు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఓకే. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు మీరు? ఈ టైం టఫ్ ఉంది, 50-50 చెప్పొచ్చు. కాంగ్రెస్ లేకుంటే బీఆర్ఎస్. బీఆర్ఎస్. ఓకే. ఇక్కడ పరిపాలన ఎలా ఉందంటారు? బీఆర్ఎస్ బాగుంది, తెలంగాణ ఓల్ అవుట్ తెలంగాణ ఫర్ సాఫ్ట్వేర్ పీపుల్స్. ఎనీవే సర్వేలు అన్నీ ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? డిపెండ్ చేయలేం, కర్ణాటక లెక్కస్ కావచ్చు లేదా కేసీఆర్ కేటీఆర్ నేను చూసన్నా చేయొచ్చు, ఫామ్ చేయొచ్చు వాళ్ళని. పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి 2 టైమ్స్ ఎమ్మెల్యే అయ్యారు, 3వసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందంట? అది చెప్పలేను, ఎందుకంటే పీపుల్ చేంజ్ సుతా కోరుకోవచ్చు. బీజేపీ ఏమైనా ఉందంట ఇక్కడ? ఇక్కడైతే లేదు, పటాన్ చెరువు అయితే లేదు. ఓకే సార్, మీ ఓటు ఎవరికి, ఏ పార్టీకి? అలా అది చెప్పలేదు, అది ఆ టైంలో చెప్తాను. అంతమందికి ఏ పార్టీకి సార్ ఓటు? బీఆర్ఎస్. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? హైమావతి. హైమావతి. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి, మరి ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నావు నువ్వు? తెలంగాణకి వేయాలనుకుంటున్నా. తెలంగాణ అంటే ఇప్పుడు బీఆర్ఎస్కే? బీఆర్ఎస్కే. మరి కాంగ్రెస్ కూడా ఉంది, కాంగ్రెస్ బీజేపీ రెండు ఉన్నాయి. కాంగ్రెస్ అంటే మేము భార్య భర్తలం కాబట్టి చెరకు ఎటేస్తాం, అటొకటి ఇటొకటి, అటు న్యాయం చేస్తాం ఇటు న్యాయం చేస్తాం. మరి బీజేపీ? బీజేపీ అంటే ఇక మా బాబులు గిట్లు ఉన్నారు కదా, వాళ్ళతో వాళ్ళతో నేపిస్తాం. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఎట్లుంది మరి, మంచిగా ఉంది, నచ్చిందా? పర్లేదు. ఇక్కడ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయి ఇక్కడ? ఇక్కడ మా కొన్ని కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి, కొన్ని కొన్ని చోట్ల జరగలేదు. ఇక రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అన్ని ప్రాబ్లం ఉంటేనే ఉంటాయి. ఇక రోడ్ అన్న తర్వాత నల్ల నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. ఇప్పుడు గెలుస్తా ఉంటావు, మళ్ళీ గెలుస్తాడు అంటావు మహిపాల్ రెడ్డి మూడోసారి? గెలుస్తారని నమ్మకం. మరి కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు? కాంగ్రెస్ అంటే ఇటు ఆశ చూపుతాను, ఈయన కంటే రెట్టింపు ఆశ ఆయన చూపిస్తుండు. ఎవరు ఇప్పుడు మహిపాల్ రెడ్డి? ఇప్పుడు కాంగ్రెస్ గెలితే 400కు గ్యాస్ మొద్దు అంటుండు. ఇప్పుడు 200 దించిండు కేసీఆర్, ఏది 1200 ఉండే, 1200లో 1000 రూపాయలు చేసిండు. ఇంకా ఇప్పుడు మళ్ళీ 400 అంటుండు, వస్తే వీళ్ళు కూడా వస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా 400 అంటుండు. ఏ పార్టీ కంటే రెండు పార్టీలకు న్యాయం చేస్తాం, ఒక పార్టీ అని కాదు. అంతకుముందు అది కేసీఆర్ కేసినం, కాంగ్రెస్ కేసినం, చెరొక ఓటు మీ భార్య భర్తలు. న్యాయం చేయాలి కదా, ఇటు తక్కువ చేయద్దు అటు తక్కువ చేయద్దు, ఇద్దరిని సమానంగా చూస్తున్నాం ఇప్పటి వరకు అయితే. నమస్తే అన్న. చెప్పండి. ఏం పేరు అన్న మీ పేరు? రాజగోపాల్. రాజగోపాల్. ఏం చేస్తారన్న మీరు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే అన్న, ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఎందుకంటారు అన్న? పరిపాలన బాగుంది. పరిపాలన బాగుంది. ఓకే. ఇక్కడ మహిపాల్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు 2 సార్లు, 3వసారి గెలిచే అవకాశం ఉందంటారా? ఉంది. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇక్కడ, ఏమన్నా బాగానే జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ వస్తుంది అంటారు మరి ఇక్కడ? ఎవరి అభిప్రాయం వాళ్ళదండి, మనం ఏం చెప్తాం, మీ అభిప్రాయం మీద నా అభిప్రాయం. అది బీజేపీ ఏమైనా ఉందంట ఇక్కడ? పర్లేదు, అప్పుడు మీరు కొంచెం బెటర్ ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అయింది. అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయి ఇక్కడ? జరిగినాయండి, బాగానే జరిగినాయి. ఏం జరిగినాయి? అసలు ఈ రోడ్డు ఎలా పడితే అలా ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్డు బాగా మంచిగా చేశారు, డెవలప్ అంటే అన్నీ బాగానే ఉన్నాయి కదా, మీకు తెలియదు. మిషన్ భగీరథ వాటర్ బాగానే వస్తుంది, కరెంట్ ప్రాబ్లం లేదు. ఇంకేం కావాలండి? ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఎక్కువ ఎవరికి ఉందంటారు? కేసీఆర్కి. ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు తెలంగాణ మొత్తం మీద ఒకవేళ కాంగ్రెస్ వస్తే సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు? రేవంత్ రెడ్డి ఉంటాడు. రేవంత్ రెడ్డికి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు శ్రీనివాసులు. ఏం చేస్తారన్న మీరు? బిహెచ్ఎల్ ఎంప్లాయీ. బిహెచ్ఎల్ ఎంప్లాయీ. ఓకే. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతుంది, ఎలా ఉండబోతుంది అన్న ఇక్కడ? ఇప్పుడు ఇంకా నువ్వనే అన్నట్టుగా అన్నట్టుగా ఉంది, ఇలా డెవలపింగ్లు అన్నీ మధ్య మధ్యన ఆగిపోయి ఇంకా పూర్తి అవ్వలేదు, అంతా ఎలక్షన్లు వచ్చాయి. దీన్ని బట్టి మరి ఇంకా కేసీఆర్కి బెనిఫిట్ వస్తారని అనుకుంటున్నాం మనం. ఓకే. ఇక్కడ మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు,
మూడోసారి గెలిచే అవకాశం ఉందంటారా? పెండింగ్ వర్క్ ఉండిపోయి ఆయన ఆయన మొత్తం పెండింగ్ ఉండిపోయి మొత్తం ఈ రెండు నెలల ముందు ఆయన ఉంటే సరిపోతుండే. ఎలక్షన్లు ముందు పెట్టడం వల్ల కొంచెం పెండింగ్ ఉండిపోయి బహుశా అతను వస్తేనే ఈ పెండింగ్ కేసు అని కంప్లీట్ అయ్యింది చెప్పి అనుకుంటున్నాను. ఆయన వస్తే కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నీలం మాధవ్ను శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరే టికెట్లు ఎవరికి ఇస్తే గెలిచే అవకాశం ఉందంటారు? నీలం మాధవ్ అనుకుంటున్నారు, మరి ప్రస్తుతానికి నీలం మాధవ్ అన్నారు అనుకుంటున్నారు. అంత ముందు ఎవరికి ఓటేసాను, ఏ పార్టీ ఓటేసాను? టీఆర్ఎస్ ఉండే అంత ముందు టీఆర్ఎస్, టోటల్ టీఆర్ఎస్. ఇప్పుడు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? ఈ పెండింగ్ ప్రాజెక్ట్ ఉండిపోయి నెక్స్ట్ ఇంకా అని చెప్పి దీని గురించి డిసైడ్ అయిపోయాం ఆల్రెడీ. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్? మీ పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్, ఏం చేశారు సార్ మీరు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు మీరు? నా ఒపీనియన్ ప్రకారం బీఆర్ఎస్ గెలవచ్చు అని అనుకుంటాను. బీఆర్ఎస్ ఎందుకు సార్? ఎందుకంటే ఇప్పటివరకు సరైన అపోజిషన్ కూడా ఏం లేదు. ఓకే, కేసీఆర్ ఓకే, మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే బాగానే చేస్తున్నాడు అని నా ఒపీనియన్ సార్. ఇక్కడ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు రెండుసార్లు 2 times ఎమ్మెల్యే అయ్యారు, మూడోసారి అయ్యే అవకాశం ఉందంటారా? అది చెప్పలేమండి, బేస్డ్ ఆన్ బీఆర్ఎస్ అయితే గెలుస్తుంది. అది ఎవరో గెలి ఎవరు పోటీ చేస్తారో ఏంటో డిక్లరేషన్ ఇంతవరకు అవ్వలేదు కదా, టికెట్ డిక్లేర్ అవ్వలేదు. అంటే బీఆర్ఎస్కి అయింది కదా సార్, మహిపాల్ రెడ్డి డిక్లేర్ అయింది, అయితే ఆయన గెలిచే అవకాశమే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చండి సార్, ఇప్పుడు నీలం మధు గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, వీళ్ళిద్దరిటాలు ఎవరికి ఇస్తే టికెట్ ఇస్తే ఎవరు గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? నీలం మధు, ఇంకెవరు? శ్రీనివాస్ గౌడ్. ఏమో మరి అది ఐడియా లేదన్నా సార్. మీరు అంతకుముందుకు ఎవరికి ఇస్తారు సార్ ఫోటో? అంతకుముందు కూడా బీఆర్ఎస్ సార్. బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు? బీఆర్ఎస్కి వెళ్ళాలనుకుంటున్నారు. బీఆర్ఎస్. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? మీ పేరు సంజీవ్ రెడ్డి. ఏం చేస్తారు మీరు? మేము వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు? ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి, ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాను మీరు? మేము మహిపాల్ రెడ్డికి వెళ్ళాలి. మహిపాల్ రెడ్డికి ఎందుకు? ఎందుకంటే అబ్బాయి చాలా రోజుల నుంచి తెలుసా మనిషి, అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ? ఇప్పుడైతే ఇక పోయిన వాళ్ళకి అయితే చేస్తున్నాడు. కాంగ్రెస్ వస్తూ ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ ఏమో ఇక టీఆర్ఎస్ ఉన్నది, కొంతమంది ఏమో కాంగ్రెస్ అంటుండ్రు. ఎవరికి? ఈయనకు శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు టికెట్ ఇస్తే గెలుస్తారంటావు మా శ్రీనివాస్ గౌడ్? ఏమో డౌట్, ఈయనైతే వస్తాడు ఎందుకంటే అన్ని పనులు చేసిన ఆయన మనిషి. బీజేపీ ఏమన్నా ఉందా ఇక్కడ? బీజేపీ తక్కువ. అంత ముందుకు ఏ పార్టీ ఓటేశారు మీరు? మేము దీనికి వేసినాం మహిపాల్ రెడ్డి. మహిపాల్ రెడ్డికి? బీఆర్ఎస్. టీఆర్ఎస్. ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు దానికి.